వెల్కమ్ టు అవర్ ఛానల్ శని జయంతి ఈ సంవత్సరం సోమావతి అమావాస్య సర్వార్థ సిద్ధియోగం యోగం ఉంది ఇదే రోజు సోమవారం కను కనుక ఇది సోమావతి అమావాస్య అయ్యింది ముఖ్యంగా శని జయంతి ఈ సంవత్సరం సోమావతి అమావాస్య సర్వార్థ సిద్ధియోగం యోగం ఉంది ఉంది ఈరోజు సోమవారం కనుక ఇది సోమావతి అమావాస్య ఈ రోజున నదుల్లో స్నానం చేయటం దానాలు చేయటం వల్ల పుణ్యఫలం లభిస్తుంది శనిదేవుడు చేస్తే అమావాసనుడు జన్మించాడు కాబట్టి ప్రతి సంవత్సరం వచ్చి ఈ యొక్క రోజు శని జయంతిని జరుపుకుంటారు ఈ రోజున శనిదేవుని ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తారు శని జయంతి ఈరోజు సోమవారం నాడు వచ్చింది ఈరోజు సర్వార్థ సిద్ధియోగం యోగము కూడా ఏర్పడుతూ ఉన్నాయి యోగం ఏర్పడుతూ ఉన్నాయి ఈరోజు ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ యొక్క అమావాస్య ఇరవై తొమ్మిదవ రాత్రి రెండు గంటల యాభై నాలుగు నిమిషాలకు ప్రారంభమయ్యి సోమవతి అమావాస్య మే ముప్పై తేదీ సోమవారం నాలుగు గంటల యాభై తొమ్మిది నిమిషాలు సాయంత్రం వరకు కూడా ఉంది స్నానం దాన ధర్మాలు ఉదయం నుంచి కూడా ప్రారంభమవుతాయి శని జయంతి నాడు ఉదయం ఏడు గంటలకు సర్వాత సిద్ధియోగం ప్రారంభమై మే ముప్పై ఒకటి తేదీ మంగళవారం ఉదయం ఐదు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు కూడా కొనసాగుతుంది శని జయంతి నాడు శనిదేవుని ప్రసన్నం చేసుకోవాలనుకునేవారు ఈ ముహూర్తంలో శనిదేవుని పూజించాలి అయితే రోజున సుకర్మ యోగం కూడా ఉదయం నుండి రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది యోగ ఈ యోగము శుభకార్యాలు కూడా చాలా మంచిదని భావిస్తారు ఈరోజు ఉదయం పదకొండు గంటల యాభై ఒక నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు శుభ సమయము శని జయంతి రోజు శని చాలిత శని స్తోత్రం శని మంత్రము శనిదేవునికి ఆ చేయండి ముప్పై ఏళ్ళ తర్వాత ఏర్పడే శుభయాదృజిక యోగంలో అనుభవించే పూజలు శుభ ఫలితాలను ఇస్తాయి ఈ యొక్క అమావాస్య రోజు గడియల్లో జరిగేటటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి మార్పుల వలన ఈ రాశుల వారికి ఎంతో అద్భుతంగా ఉండబోతూ ఉంది తర్వాత సిద్ధి యోగంతో ఏర్పడిన యొక్క యోగము ఈ రాశుల వారికి భగవంతుడి కృప ఉండబోతుందని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు మరి ఆ రాశుల వారు ఎవరో తెలుసుకుందాము అదృష్టము వస్తుంది అని అంటే ఎవరు కాదంటారు మనం ఒక విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ప్రతి పనిపైన కూడా ప్రతి పనికి కూడా మనం అదృష్టపై అదృష్టం పైన ఆధారపడి ఉండకూడదు మనం ఏ పని అయినా సరే కష్టపడి ఎంతో పట్టుదలతో ఆ పని కనుక చేసినట్లయితే అందుకు ఆటోమేటిక్గా మనకు ఫలితం అనేది తప్పకుండా ఉంటుంది అంతేకాని ప్రతిసారి అదృష్టాన్ని నమ్ముకున్నట్లయితే మనం నష్టపోయేటటువంటి ప్రమాదాలు కూడా వస్తూ ఉంటాయి ఇంటికి మనకు అదృష్టం అనేది రావచ్చా ధనలక్ష్మి మీ యొక్క తలుపు తడుతుందా లేదో తెలుసుకోవాలనంటే మనం జ్యోతిష్య శాస్త్రాన్ని పరిశీలించాల్సి ఉంటుంది వచ్చేటటువంటి కాలంలో ఇప్పుడు చెప్పబోతున్నటువంటి యొక్క రాసుల జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి అన్ని కూడా అద్భుతవంతమైనటువంటి ప్రభావాలే ఉన్నాయి మరి అదృష్టము ఏ ఏ రాసుల జాతకులకు అంత అద్భుతంగా వరించబోతుంది ఏ ఏ రాసుల జాతకులు సంతృప్తికరంగా ఎన్నో విజయాలను పొందబోతున్నారు ఎవరెవరు చిన్న చిన్న హుడదికులు ఇబ్బందుల్లో పడబోతున్నారు ఇలాంటి వ్యక్తులకు మానసిక పరమైనటువంటి బాధలు కలుగుతాయి అనేటటువంటి వివరాల గురించి ఇప్పుడు అయితే మనం వివరంగా తెలుసుకుందాం మొట్టమొదటి రాశిని కనుక తీసుకున్నట్లయితే మేషరాశి జాతకులు ఈ మేషరాశి జాతకులకు ఈ మేషరాశి జాతకులకు ఎంతో శుభప్రదంగా ఉంది ప్రయాణము మరియు వ్యవస్థాపకుల పరంగా ఎన్నో సానుకూలమైనటువంటి అద్భుతవంతమైనటువంటి ఫలితాలు ఎన్నో ఉన్నాయి అయితే మీకు దీని యొక్క అవసరం ఉండదు మీలో ఉత్సాహము ఆనందాలు ఎంతో అద్భుతంగా పెరుగుతాయి మీ యొక్క భవిష్యత్తును నిర్ణయించుకోవడానికి ఇది చాలా అద్భుతవంతమైనటువంటి సమయము మీరు ఉద్యోగంలో లేదా పనిపరమైనటువంటి విషయాలలో మార్పు కనుక కోరుకుంటూ ఉన్నట్లయితే లేదంటే విదేశాలకు విదేశాలలో చదవాలి అని అనుకున్నట్లయితే ఏ నిర్ణయమైనా సరే రిస్క్ తీసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు రాబోయేటటువంటి కాలం అంతా కూడా మీకు ఎంతో అద్భుతంగా ఉండబోతూ ఉంది ప్రతి పనిలోనూ కూడా విజయాలను సాధిస్తారు ఎప్పటి నుంచో ఎన్నో కష్టాలను అనుభవిస్తున్నటువంటి రాసిన జాతకులకు కొంతమందికి బాగున్నా కొంతమంది మాత్రం ఎన్నో ఒడుదికలు ఎదుర్కొంటూ వస్తూ ఉన్నారు అలాంటి వ్యక్తులకు ఎంతో అద్భుతంగా అమోఘంగా ఉండబోతుంది ఎందుకు అనంటే మీ యొక్క నిర్ణయాలకు అనుకూల వాతావరణము అనుకూలమైనటువంటి గ్రహస్థితి అనేది ఈ యొక్క రాశి జాతుకులకు ఎక్కువగానే కనిపిస్తూ ఉంది ఊహకందనటువంటి అవకాశాలను ఉన్నారు ఈ రాశి జాతకులకు రాబోయేటటువంటి కాలంలో ఎంతో అద్భుతంగా కాలంగా ఉండబోతుంది ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా అన్ని రంగాల వారికి కూడా అద్భుతంగానే ఉంటుంది ప్రతి పనిలోనూ కూడా విద్య సంకారావాన్ని మోగించబోతు ఉన్నారు ఇలాంటి కాలం ఇలాంటి రోజులు మరలా జీవితంలో చూడలేరు కాబట్టి వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకుని ముందుకు సాగితే ఇలాంటి రోజులు మరలా మీ జీవితంలో చూడలేరు చూడలేరు ఈ రాశి ఉద్యోగపరంగా ఉండి అద్భుత శక్తిగా ఉన్నారు కెరీర్ లో ముందుకు సాగడానికి కావలసిన ప్రణాళికలు ఎంచుకుంటారు ప్రతి ప్రణాళికల్లో కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకునేటువంటి సామర్థ్యం మీలో పెరుగుతుంది ఇంతటి అద్భుత కారణం మరలా మీరు జీవితంలో ఉండలేదు తర్వాత రాసి సింహరాశి వారు ఈ సింహరాశి జాతకులకు కూడా సురుకుగా చాలా శ్రద్ధగా ఉన్నారు రోజువారి అలవాట్లను అన్నిటినీ కూడా సానుకూలంగా ఉన్నారు మీ యొక్క శ్రేయస్సు పట్ల ఎక్కువగా శ్రద్ధను ఉన్నారు గురుగ్రహము మీ ఇంటిలోకి ప్రవేశం చేసిన తర్వాత మీకు మరెంతో ఆశావాద దృక్పథం ఉంది మీరు మరెంతో సృజనాత్మకంగా గడుపుతారు మంచి ఫలితాలను ఉన్నారు మీ యొక్క జీవిత భాగస్వామితో అద్భుతంగా ఉంటారు మీ యొక్క జీవిత భాగస్వామితో ప్రేమ సంబంధాలను బలపరుచుకుంటారు మీ యొక్క మీరు నిజంగా ఎంతో సంతోషకరమైనటువంటి అద్భుతవంతమైనటువంటి రోజులు ఉన్నారు మీ యొక్క పిల్లల వలన మీ యొక్క శక్తి అనేది మరింత ఉంది మీ యొక్క పిల్లలే మీకు శక్తిగా మారబోతున్నారు కెరీర్ లో మంచి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఊపందుకుపోతూ ఉన్నారు గత కొద్ది కాలంగా ఎన్నో కష్టాలు నష్టాలను అనుభవిస్తున్నటువంటి రాశుల వారికి రాబోయేటటువంటి కాలం మొత్తం ఎంతో అద్భుతంగా ఉండబోతుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు అద్భుతమైనటువంటి అవకాశాలు అద్భుతమైనటువంటి యోగాలు మీకు ఉండబోతూ ఉన్నాయి తర్వాత రాశి వారు ధనుసు రాశి వారు ఈ ధనుసు రాశి జాతకులకు చాలా ఆసక్తికరంగా చాలా అమోఘంగా అద్భుతంగా ఉంది అనేకమైనటువంటి భౌతిక రుగ్మతలు ఉన్నప్పటికీ కూడా శారీరకమైనటువంటి మరియు ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా సమృద్ధిగా ఉన్నాయి మీరు ఎప్పుడైనా సరే దాని యొక్క పూర్వస్థితికి తిరిగి రావచ్చు ముఖ్యంగా ఈ యొక్క నెల నుంచి కూడా ఎలాంటి ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా అలాంటి ఒత్తిడి కూడా అధిగమించి ముందుకు సాగిపోగలుగుతారు గత కొద్ది కాలంగా ఈ రాశి వారు సరైనటువంటి విజయం లేక నిరుత్సాహపడుతూ ఉన్నారు ఈ యొక్క రాశి వారికి రానున్నటువంటి కాలం అంట కూడా ఎంతో అద్భుతంగా ఉండబోతుంది సహజంగా ఏవైతే కోల్పోయారో ఏవైతే జరగవు అని బాధపడుతున్నారో అవన్నీ కూడా జరిగేటటువంటి కాలం మీకు రాబోతుంది మీ యొక్క కుటుంబ పరమైనటువంటి విషయాలు సంరక్షణ మరియు కరుణ మీదే అవుతూ ఉంటుంది మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఏర్పడబోతూ ఉంది ఈ రాశి వారి యొక్క భవిష్యత్తు ఉండబోతూ ఉంది ముఖ్యంగా గత కొద్ది కాలంగా ఏవైతే ఒడదురుకులు పనిలో సగంలో ఆగిపోయి ఉండిపోయాయో అవన్నీ కూడా మీరు ఊహించిన విధంగా విజయాలను సాధిస్తారు ప్రతి పనిలోనూ కూడా విజయాలు మీ సొంతం కాబోతున్నాయి పనుల్లో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మీలో కీర్తి పెరుగుతుంది మీరు ప్రతి పనిలోనూ కూడా ఎంతో ఉత్సాహంగా ముందుకు సాగి అనుకున్నటువంటి పనులను అనుకున్నటువంటి విజయాలను సాధించే తీరుతారు చల్ల రీత్యా అన్ని రకాలుగా కూడా మీకు యోగాలు కనిపిస్తూ ఉన్నాయి మీకు విపరీతమైనటువంటి పలుకుబడి పెరుగుతుంది కొత్త కొత్త నిర్ణయాలను తీసుకుంటా కొత్త కొత్త వ్యాపార మార్గాలు కూడా పెరుగుతాయి ప్రతిభకు మీ యొక్క ప్రతిభకు తగినటువంటి గుర్తింపు కలుగుతుంది తప్పకుండా మీకు అంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఏర్పడుతుంది ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు అమోఘమైనటువంటి యోగాలు ఎన్నో ఉన్నారు వాహనాలను ఆభరణాలను కూడా కొనుగోలు చేస్తారు వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో గత కొద్ది కాలంగా వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో అటువంటి వ్యక్తులకి కూడా అద్భుతంగానే ఉండబోతు తర్వాత రాసి మిథున రాశి వారు ఈ యొక్క మిథున రాశి వారికి రాబోయేటటువంటి కాలం అంతా కూడా అద్భుతంగానే ఉండబోతుంది వ్యాపారాల పరంగా కూడా ఎన్నో వడదులుకులు ఉన్నప్పటికీ కూడా ఏవైతే నష్టాలను చౌచిస్తున్నారో నష్టాలన్నీ కూడా పూర్తిగా నివృత్తి అవుతాయి ప్రతి వ్యాపారంలోనూ కూడా మీరు ఊహించినటువంటి విధంగా లాభాలు రాబోతు ఉన్నాయి మీ కెరియర్లు అంతా కూడా మీ కెరియర్ అంతా కూడా ఒక అద్భుతంగా ఉండబోతుంది ఇలాంటి కాలం ఇలాంటి అద్భుతమైనటువంటి తరుణం వల్ల మీ జీవితంలో చూడలేరు అంత విధంగా ఉంది ముఖ్యంగా మీరు చేయవలసిందల్లా కూడా ఏ పనిలోనూ కూడా వెనకడుగా అనేది వేయకుండా ముందటుకు వేస్తూ వెళ్ళిపోండి ప్రతి పని కూడా మీదే విజయం అవుతుంది ప్రతి దానిలోనూ కూడా విద్య సంకారా మీరు మోగిస్తారు కాబట్టి ఆలస్యం చేయకండి వచ్చే కాలమంతా కూడా మీదే వచ్చే ప్రతి కాలమంతా కూడా మీకు అద్భుతమైన అవకాశాలు ఇవ్వబోతుంది ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులకు కొత్త కొత్త హోదాలు పారిశ్రామిక వ్యాపారాలు చేస్తున్నటువంటి వ్యక్తులకు పారిశ్రామిక పరమైనటువంటి కృషి కూడా లభిస్తుంది మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఏర్పడుతుంది కెరీర్ లో ఊపందుకుంటారు తర్వాత రాసి వారు తులారాశి వారు ఈ తులారాశి జాతకులకు పనులు కొంచెం నెమ్మదిగా ఉన్నప్పటికీ కూడా ఎట్టకేలకు పనులన్నిటిని కూడా సకాలంలో పూర్తి చేసిస్తారు ఆర్థిక పరమైనటువంటి పరిస్థితులన్నీ కూడా గతం కంటే కూడా మెరుగ్గా ఉన్నాయి అనుకున్నటువంటి లక్ష్యాలను అనుకున్నటువంటి విధంగా సాధించి తీరుతారు ఎంత పడినటువంటి శ్రమ ఏదైతే ఉందో ఎంతకాలం పడినటువంటి శ్రమ అంతా కూడా మీకు ఉంది నిరుద్యోగులకు ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులకు అదే విధంగా ఉద్యోగం దొరక ఇబ్బంది పడిన వ్యక్తులకు కూడా అద్భుతంగానే ఉంటుంది ఉద్యోగులకు ప్రమోషన్లు వస్తాయి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు లేకపోలేదు కొత్త ఉత్సాహం మీలో వరవడుతుంది ఇంటి యొక్క నిర్మాణ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో కొంత అయితే ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశిల వారికి రాబోయేటటువంటి కాలంలో కష్టాలన్నీ కూడా ఒక కొలికి వచ్చినట్లే ఈ వీడియో కనుక మీకు నష్ట లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి